स्वार्धाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दतानि भगवद्गीते भवद्वेषिणीं नमोऽस्तुतिव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयःप्रदीपः प्रपन्नपारिजाताय त्रोत्रवित्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः हरिः ओ श्रीभगवानुवाच <coughs> विद्याविनयसम्पन्ने ब्राह्मणी गविहस्तिनि चैव श्वपाके च पण्डितास्समदर्शिनः इहैवतैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः విద్యా వినయ సంపన్నమైనటువంటి బ్రాహ్మణుని ఎందు అంటే అది సంపన్నమే సంస్కారం శునిచైవ శ్వాకేచ అంటే శుని కుక్క స్వపాకీ చండాలుడు అంటే ఆ కుక్క మాంసం తినేటువంటి వాడు వండుకొని తినేటువంటి వాడు కాబట్టి ఈ ఇద్దరిలో సంస్కార తేడా కనపడుతూ ఉంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అట్లాగే స్వపాకే చ వాళ్ళిద్దరిలో తేడా కనపడుతూ ఉంది సంస్కారాల్లో తేడా కనపడుతూ ఉంది కానీ సంస్కారాల్లో తేడా కనపడుతూ ఉన్నప్పటికీ కూడాను విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కాబట్టి విద్యా వినయం కలిగినటువంటి బ్రాహ్మణుని యందు గవి ఆవు యందు హస్తిని ఏనుగుయందు శుని కుక్క యందు స్వపాకే ఆ కుక్క మాంసం వండుకొని తినేటువంటి ఆ సంస్కారి కుసంస్కారి ఎవడైతే ఉండాడో అటువంటి చండాలుని ఎందు సర్వత్ర సమదర్శన పండిత సమదర్శన వీళ్ళు పండితులు అంటే ఎవరైతే అందరిలో ఏకంగా ఉండేటువంటి ఏకాత్మస్వరూపాన్ని నిరంతరం దర్శిస్తూ ఉండారో అటువంటి వాళ్ళు పండితులు అని చెప్పేస్తారు నిజమే స్వామీజీ ఈ విధంగా దర్శిస్తున్నారు కనుక కాబట్టి వాటి ఉపాధులు వేరువేరుగా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఒక బ్రాహ్మణుని యొక్క ఉపాధి ఆవు యొక్క ఉపాధి ఏనుగు యొక్క ఉపాధి కుక్క యొక్క ఉపాధి చండాలని యొక్క ఉపాధి ఇవి విభిన్నంగా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఉపాధులలో భేదం ఉన్నప్పటికీ కూడాను ఉపాధుల్ని చూడకుండా ఆ ఉపాధులకు ఆధారమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని వీక్షించేటువంటి వాడు పండితుడు కాబట్టి నామరూపాలు తెలుస్తూ ఉంటాయి బాహ్యంలో ఈ నామరూపాలకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా అస్థిపాతి ప్రియంగా ఏదైతే ఉందో దాన్ని వీక్షించేవాడు అని అర్థం కాబట్టి నామరూపాలు ఏవైతే ఉన్నాయో అవి మిథ్య అది సత్యం కాదు కాబట్టి నామరూపాలకు ఆధారంగా ఉండేది ఏదో అది సత్యం కాబట్టి పండితుడు అంటే సమదర్శన అంటే ఎప్పుడూ ఏకాన్ని చూసేవాడు నామరూపాలు ఏకంగా ఎప్పుడూ ఉండవు కాబట్టి దేనికైతే నామరూపాలు ఉంటాయో నామరూపాలు కలిగినటువంటి ఉపాధి ఏదైనా కూడాను అది మారుతూనే ఉంటుంది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది ఒక మొక్కగా ఉంటుంది అది ఒక దశలో చూసేటప్పటికీ చెట్టు అవుతుంది కాబట్టి మొక్క చెట్టుగా మారడం అనేటువంటిది మార్పు ఒక కుక్క పిల్ల ఉంటుంది దాన్ని చూస్తూ ఉండే కొద్ది ఒక దశలో అది పెద్ద కుక్కగా తయారవుతుంది కాబట్టి అది ఉపాధిలో ఉండేటువంటి మార్పు ఒక బ్రాహ్మణ బాలుడు ఉంటాడు వాడే విద్యా వినయ సంపన్నుడు అయినటువంటి మళ్ళీ మనకు కనపడుతూ ఉండాడు ఒక దశలో అంటే సంస్కారవంతుడైన తర్వాత విద్య నేర్చుకున్న తర్వాత ఆ విద్యతో పాటుగా ముఖ్యంగా ఉండవలసింది వినయము కాబట్టి నాకు ఇంత తెలుసు అనేటువంటి గర్వం లేకుండా ఎవడైతే వినయంతో ఉంటాడో అటువంటి బ్రాహ్మణుడు కాబట్టి వీళ్ళల్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపం కనపడతా ఉంది కాబట్టి ఒక దూడగా ఉంది అది ఆవు అవుతా ఉంది కాబట్టి లేకదోడను చూచినప్పుడు మనం అది ఆవు దూడ చిన్నదిగా ఉంది ఆ తర్వాత ఉపాధిలో మార్పు వచ్చింది కాబట్టి ఈ ఉపాధిలో ఉండేటువంటి మార్పులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడాను నామరూపాల్లో ఉండేటువంటి మార్పు కాబట్టి నామరూపాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యం కావు అస్థిపాతి ప్రియంగా ఏదైతే సచ్చిదానంద స్వరూపంగా ఉందో అదే అది అంటే ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తత్వద్వయం ఇంతకుముందు మనం చూచాం భాతి ప్రియం రూపం నామచేత అంశపంచకం కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడాను అంశపంచకంతో ఉంది అంశపంచకం అంటే ఐదు అన్నమాట పంచకం అంటే ఐదు అది ఒకటి అస్థి అంటే ఇది ఉన్నది ఏది చూచినా అది ఏనుగు కావచ్చు బ్రాహ్మణుడు కావచ్చు లేదా ఆవు కావచ్చు లేదా కుక్క కావచ్చు చండారుడు కావచ్చు మరొకటి కావచ్చు ఎలుక కావచ్చు ఏది మీకు కనపడినా ఏదైతే మీకు విషయంగా తెలుస్తూ ఉందో అది అస్థి భాతి ప్రియం నామం రూపం ఈ ఐదు ఉన్నాయి అంటే అస్థి అది ఉంది అలా ఉన్నది ఏదో అది తెలియకపోతే లాభం లేదు అది తెలుస్తూ ఉంది ఉంది ఆ ఉన్నది తెలుస్తూ ఉంది కాబట్టి అస్థి అంటే ఉన్నది అది తెలుస్తూ ఉంది కాదు భాతి ప్రకాశిస్తూ ఉంది అలా అస్థి భాతిగా ఏదైతే తెలుస్తూ ఉందో అది ప్రియం మనకు దాంట్లో సుఖము ఆనందం కూడా కనపడుతూ ఉంది కాబట్టి ఈ అస్థి భాతి ప్రియం ఐ మూడు నామం రూపం ఇవి రెండు మొత్తం ఐదు ఇంతే ప్రపంచంలో ఇంక ఈ ఐదు తప్ప మీకు ఏమి కనిపించవు కాకపోతే ఆడ చెబుతున్నది ఏంటంటే ఆద్యత్రయం ఈ ఐదిట్లో మొదట ఉండేటువంటి ఉన్నాయి ఆద్యత్రయం ఏది అస్థిభాతి ప్రియ ఆద్యత్రయం బ్రహ్మరూపం అది భగవంతుడు అంటే ఎందుకని దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు అస్థిభాతి ప్రియం అంటే సత్తు చిత్తు ఆనందం ఆయన కాబట్టి సచ్చిదానందమే అస్థిభాతి ప్రియం కాబట్టి దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు మిగతది ఆద్యత్రయం మొదట ఉండేటువంటి మూడు బ్రహ్మస్వరూపం జగద్రూపం తతో ద్వయం ద్వయం ఆ తరువాత ఏదైతే మనకు రెండు కనపడుతున్నాయో ఏవి నామము రూపం ఈ రెండు కూడా జగద్రూపము కాబట్టి నామరూపాలు ఎప్పుడు వచ్చిపోతూ ఉంటాయి అందుకని జగత్ అంటే జాయతే గచ్చతీతి జగత్ ఏదైతే వచ్చిపోతూ ఉంటుందో అది జగత్తు అంటే వచ్చిపోయేటువంటిది అన్నప్పుడు వికారం చెందేది అది మోడిఫికేషన్ కాబట్టి ఏదైతే ఉందో అది వికారం చెందుతూ ఉంది మార్పు చెందుతూ ఉంది ఏదైతే నిరంతరం మార్పు చెందుతూ ఉందో అది ఎప్పుడూ ఒకే విధంగా ఉండేందుకు అవకాశమే లేదు కనుక అలా మార్పు చెందేది ఏదో అది వికార స్వరూపంగా ఉంది వికారం అంటే మార్పు ఈ అస్థిపాతిప్రియం మాత్రం మారేది కాదు కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి పండితుడు ఎట్లాంటి వాడంటే నామరూపాలని కాకుండా అస్థిపాతి ప్రియాన్ని చూసేవాడు కాబట్టి ఏ నామరూపాలు అయితే మనకు గోచరిస్తూ ఉన్నాయో అవి వచ్చిపోయేవే కనుక శాశ్వతమైనవి కావురు కాక వికారం మార్పు చెందేటువంటి కాగా ఆ మార్పు చెందే వాటికి ఏదైతే మారకుండా ఉందో ఈ వికార స్వరూపమైనటువంటి నామరూపాలకి ఏదైతే అఖండమై అధిష్టానమై నిర్వికారంగా ఉందో అంటే మార్పు లేకుండా ఉందో దానిని నిరంతరం దర్శించేటువంటి వాడు పండితాహ సమదర్శన సమ అంటే మీకు చెప్పాను మొన్ననే ఏకం నిర్వికారం ఏదైతే మార్పు చెందకుండా ఉండది ఏకం అఖండంగా ఉండేటువంటిది ఇప్పుడు చెప్తూ ఉన్నాడు సరేనండి ఇది బాగానే ఉంది సమదర్శనం అంటే అన్నిట్లో కూడాను భగవద్ దర్శనమే సమం ఏదైతే ఉందో ఏకమై దాన్ని దర్శించేటువంటి వాడు పండితుడు ఓకే ఈ పండితుడు అలా చూస్తూ ఉన్నాడు అంతా కూడా ఆయనకి బ్రహ్మం కనపడుతుంది ఈయన పొందేదేమిటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలా అంతటా భగవంతుని దర్శించేటువంటి పండితుడు దేన్ని పొందుతూ ఉన్నాడు అని ప్రశ్నిస్తే ఆ పండితుడు పొందేదేంటో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఇహైవ ఇహైవ తైహి జిత సర్గహ ం సామ్యే స్థితం మన ఇహర్జిత సర్గ ఎం సామ్యే స్థితం మన ఈ రెండు లైన్స్ చూడండి ముందు జాగ్రత్తగా ఈ మొదటిది మొదటి పాదం ఇహ అంటే ఇక్కడే ఇహ ఏ ఇహైవ అంటే ఇక్కడే ఏంటి ఇక్కడే అంటే ఇప్పుడు నేను అన్నాను అనుకోండి ఇక్కడే అని అంటే ఇక్కడే ఉంది పూలమాల అని అర్థం ఇక్కడే ఈహైవ మీరు చెప్పారనుకోండి మీ దగ్గరుండే సంచిని పెట్టుకొని సంచి ఈహైవ సంచి ఇక్కడ ఉంది అంటారు మీరు ఎందుకంటే మీకు అది దగ్గరగా ఉంది ఇది నాకు దగ్గరగా ఉంది కాబట్టి ఆ సంచి ఈ హైవ నీకు ఈ పూలమాల ఈ హైవ నాకు కానీ ఇక్కడ అది కాదు ఇహైవ ఇహ ఏవ జీవద్భి ఏవ బతికి ఉండగానే జీవించి ఉండగానే జీవద్భి ఏవ జీవించి ఉండగానే ఇహ ఇక్కడ ఇహ ఐవ ఇహ జీవద్భి ఏవ ఇక్కడ జీవించి ఉండగానే అంటే చనిపోక ముందే ఇహైవ సెకండ్ లైన్ సెకండ్ తర్వాత చూడండి ఏషాం సామ్యే స్థితం ఏషాం ఎవరి యొక్క మనహ మనస్సైతే ఏషాం మనహ సామ్యే స్థితం సామ్యే స్థితం స్థితిలో ఉందో అంటే సమదర్శనంలో ఉందో ఎవరి మనసు నిరంతరం కూడాను సమదర్శనమే చేయగలుగుతూ ఉందో ఇప్పుడు మొదట ఇహైవ తర్వాత తైహి తైహి వారి చేత అంటే ఎవరి యొక్క మనసు అయితే సామ్య స్థితిలో ఉందో తై వారి చేత సర్గ సర్గ అంటే జన్మ బర్త్ సర్గ జిత జయింపబడింది అని అర్థం సర్గ జిత జయింపబడింది ఇప్పుడేంటి మొత్తం కలిపి అర్థం హైవ తైర్ జితై సర్గ ఏషాం సామ్యే స్థితం మన ఏషాం ఎవరి యొక్క మనహ మనసు సామ్య సామ్యస్థితి ఎందు ఉందో తై వారి చేత ఇహైవ ఇక్కడే సర్గ జన్మ జిత జయింపబడింది అని అర్థం అది జన్మ జయింపబడింది అని అర్థం ఇహైవ జీవద్భి ఏవ తై ఎవరి చేత తై వారి చేత వారి చేత అంటే సమదర్శిభి పండితై పండితై సమదర్శిభి కాబట్టి సమదర్శనులు ఎవరైతే ఉన్నారో గత శ్లోకంలో మనం చూసినటువంటి సమదర్శనులు అంతటా నామరూపాలను కాకుండా కేవలం పరమాత్మ స్వరూపాన్ని దర్శించేటువంటి సమంగా ఉండేటువంటి వికారం లేనిటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే దర్శిస్తున్నారో తై సమదర్శిభి పండితై అటువంటి వాళ్ళ చేత సర్గ జన్మ జిత జిత అంటే వశీకృత జయింపబడింది వశీకృత జిత ఏషాం మన సామ్యే స్థితం ఏషాం మనం సామ్యే స్థితం అంటే సర్వూత బ్రహ్మణి సమభావే అది సామ్యే స్థిత సర్వభూతేషు బ్రహ్మణి సమభావే సర్వభూతేషు కనిపించేటువంటి ప్రతి పురాణి ఎందు కూడాను బ్రహ్మము ఒకే బ్రహ్మమును ఒకే భగవత్ స్వరూపాన్ని దర్శించేటువంటి వాడు అది సర్వభూతేషు బ్రహ్మణి సమభావే స్థిత సామ్య స్థిత సౌమ్య సామ్యే స్థిత సామ్యే అంటే సర్వభూతేషు బ్రహ్మణి సమభావే సామ్యే సమభావే స్థితం చూసారా స్థిత స్థితం మనహ ఒకటి స్థితం అంటే నిశ్చలీభూతం స్థితం అంటే నిశ్చలీభూతం ఏ విధమైనటువంటి చలనం లేకుండా వికారం లేకుండా ఉండడం ఇప్పుడు ఉదాహరణగా నేను ఇట్లా అనుకోండి ఆయన కనిపించాడు సపోజ్ ఇట్లా చూస్తే ఆమె కనిపించింది అటు చూస్తే చెట్టు కనిపించింది చూచారా అంటే నా భావంలో చలిం చలనం ఉంది కాబట్టి ఈయనను చూడడం వేరు ఈ రూపం వేరు అక్కడ ఆమెను చూడడం వేరు ఆ రూపం వేరు ఆ చెట్టును చూడడం వేరు ఆ రూపం వేరు ఇక్కడ చలనం ఉంది ఇక్కడ చలనం ఉంది కానీ ఇక్కడ సామ్యే అంటే ఆ సమభావం ఎందు సర్వభూతేషు బ్రహ్మణి సమభావే ఆ సామ్యములో స్థిత స్థితం ఏషాం సామ్యే స్థితం మన స్థితం అన్నప్పుడు నిశ్చలీభూతం అంటే చలనం లేదు ఇక్కడ చూస్తే నాకు ఏం కనపడుతుంది ఆయన కనపడడం లేదు ఆయన కాదు ఆయనకు ఆధారంగా ఏదైతే ఉందో ఆ పరమాత్మ స్వరూపమే చైతన్యం కనపడుతుంది నామరూపాలు వేరుగా ఉన్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెలో ఏ చైతన్యం అధిష్టానంగా ఉందో అదే కనిపిస్తుంది నామరూపాలు మారుతూ ఉన్నాయి అటు చూచినప్పుడు చెట్టులో నామరూపాలు మారుతూ ఉన్నాయి కానీ ఆ చెట్టు చెట్టుగా ఉండడానికి ఏదైతే ఆధారమైందో అదే సమం సామ్యే సమభావం సమభావే స్థితం నిశ్చలీభూతం చక్కగా ఈ చెదరకుండా ఉండడం ఈ హైవ తైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః కాబట్టి సర్వభూతూ బ్రహ్మణి సమభావే స్థితం నిశ్చలీభావం భావం ఏదైతే ఉందో తైహి పండితైహి సమదర్శవి అటువంటి పండితుల చేత సర్గ జన్మ జిత జయింపబడింది అని అర్థం జయింపబడింది అది ఎట్లాంటి బ్రహ్మం అంటే తర్వాత లైన్ అది ఎట్లాంటి బ్రహ్మం అండి నిర్దోషం అది ఏదైతే ఉందో నిశ్చలీభూతంగా ఏదైతే ఉందో అది నిర్దోషం హి సమం బ్రహ్మ సమం బ్రహ్మ చూచారా మళ్ళీ సమం ఏది సమం ఏకం సమం అంటే ఏకం మొన్నటిని చూచాం కదా సమం అంటే ఏకం నిర్వికారం కాబట్టి సమం బ్రహ్మ ఏదైతే ఉందో ఏకంచ తస్మాత్ అందుచేత తే వారు బ్రహ్మణి స్థిత బ్రహ్మములోనే ఉంటున్నారు వాళ్ళు ఎక్కడో కాదు ఉండేది బ్రహ్మములోనే ఉంటున్నారు ఎందుకని సమం బ్రహ్మ సిని నిర్దోషం హి సమం బ్రహ్మ సమం బ్రహ్మ ఆ ఏకమైనటువంటి నిర్వికారమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో సమం బ్రహ్మ నిర్దోషం హి నిర్దోషం హి ని దోషం నిర్దోషం అదే నిర్దోషం అంటే దోషవర్జితం నిర్దోషం దోషవర్జితం కాబట్టి నిర్దోషం హి అంటే దోషవర్జితము కదా నిర్దోషం హి దోషవర్జితం కదా అంటే నిర్దోషమైంది కదా బ్రహ్మం కారణం ఏంటి సమం బ్రహ్మ అది ఏకమే గనక ఏకమైనటువంటి దాంట్లో దోషం ఉండేందుకు అవకాశం లేదు దోషం ఉండాలంటే రెండవది చేరాలి ఇది దోషం లేనటువంటి ఏకమైనటువంటి బ్రహ్మం గనక సామ్య బ్రహ్మ అది ఏషాం మనహ సామ్య స్థితం ఎవరి మనసు అయితే ఆ సమభావంలో ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపంలో ఉండిందో తై వాళ్ళ చేత సర్గ జన్మ ఇహైవ ఇక్కడే చితహ జయింపబడింది ఎందుకని నిర్దోషం మీ సమం బ్రహ్మ ఇప్పుడు ఎక్కడుండో వాళ్ళని సరేనండి బాగానే ఉంది అంతటా చూస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారు అది కూడా ప్రశ్నే అందరిలో భగవంతుని చూస్తున్నారంటే ఇప్పుడు అందరూ లేరు ఎందుకని ఎవరిలో చూసినా బ్రహ్మమే ఉంది కాబట్టి ఏది చూచినా బ్రహ్మమే ఉండేటప్పుడు వాళ్ళు ఎక్కడుండరు ఆలోచిస్తే తస్మాత్ దేర్ ఫో బ్రహ్మణితే స్థిత తే వారు బ్రహ్మణి స్థిత బ్రహ్మములోనే ఉన్నారు ఎందుకని బ్రహ్మము కన్నా రెండో వస్తువు వాళ్ళకి తెలిసేటట్టుగానే లేదు ఇది శ్లోకం యొక్క భావం క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఎవరి యొక్క మనసు అయితే సంపూర్ణంగా సామ్యస్థితి ఎందుకు ఉందో వాళ్ళు ఈ ప్రపంచంలోనే జన్మను జయించిన వాళ్ళు అవుతూ ఉన్నారు జన్మను జయించడం అంటే ఏంటి ఆహా జన్మను జయించారంటే ఇంకేం జయిస్తున్నారు అది కాబట్టి ఎప్పుడైతే జన్మను జయించారో మరణాన్ని కూడా జన్మించారు కాబట్టి జనన మరణాలు కలిపితే ఏమవుతుంది సంసారం జనన మరణ రూప సంసారాన్ని జయించిన వాళ్ళు అయ్యారు కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్నెన్నో జయిస్తూ ఉంటాము కానీ మన వెలితి మనకే ఉంటుంది కాబట్టి నేను జయించానండి అని పూలమాలలు వేసుకొని ఊరేగతాడు ఒక అభ్యర్థి ఒక పార్టీ తరఫున గెలిచి వాడే ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ పోటీ వచ్చినట్టు ఓడిపోయి ఇంకో రకంగా ముఖం దిగే దిగేసుకొని పోతుంటాడు దీన్ని బట్టి చూస్తే మనకు అర్థం అంటుంటాయి ఈ ప్రపంచంలో జయిస్తూ ఉంటాం కాబట్టి ఒక దేశం మీద క్లీన్ స్వీప్ చేసుకొని వస్తారు అబ్బా ఇంకా మించిన వాళ్ళు లేరు అని అనుకుంటాం ఎందుకని టెస్ట్ మ్యాచ్లు అన్నీ కూడా క్లీన్ స్వీప్ అండి తర్వాత వన్డే కూడా అట్లాగే అయిపోయిందండి ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ కూడా అట్లాగే అయిపోయింది ఇప్పుడేంటి గెలిచేసాము ఆస్ట్రేలియా వస్తుంది బీ కేర్ఫుల్ ఆస్ట్రేలియా వస్తూ ఉంది బీ కేర్ఫుల్ సార్ కాబట్టి ఈ ప్రపంచంలో ఒక్కొక్కటి జయిస్తూ ఉంటే ఇది జయించాము అని అనుకోగానే ఇంకేదో జయించలేదని అనిపిస్తూ ఉంటుంది అంతా జయించానండి ప్రపంచంలో ఆఫీసులో ఈఫీస్లో అంతా జయించానండి ఇంటికి వచ్చాడు సరే ఇంకా నేను ఏం చెప్పేది మీకు అట్లా ఎందువల్ల అంటే ఏది కూడా మన అనుభవంలో ఉండేది మనకు అర్థమవుతుంది కానీ అనుభవంలో లేనిది అర్థం కాదు కాబట్టి మీకు అంత చక్కగా అర్థమైన విషయాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కనుక ఈ ప్రపంచంలో ఒకటి జయిస్తే ఇంకోటి జయించలేకపోవచ్చు అన్నీ జయించడం ఆల్ అటాచ్డ్